యాభై రెండు రోజులుగా మరి అక్రమ నిర్బంధం చేసి మరి ఈ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీని అణిచివేయాలని చూస్తుందో మరి అంతిమంగా న్యాయం గెలిచింది. ఎందుకనంటే ఈ వయసులో కూడా ఆయనకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కాక ఈ ప్రభుత్వం ఏదైతే కుట్రపూరితంగా ఆయన ఆరోగ్యాన్ని కూడా పాడు చేయాలని చూసిందో మరి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెంచే విధంగా ఈ రోజున న్యాయ వ్యవస్థ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ రోజున విజయోత్సవాలు చేసుకుంటూ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి 52 రోజుల్లో ఏ ఒక్క ఆధారం కూడా ఇవాళ వరకు కూడా చూపించలేకపోయారు. మళ్ళీ ఈ రోజున అక్రమంగా మళ్ళీ ఎక్సైజ్ కేసులో ఆయన్ని ఏత్రిగా పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ లో గెలవలేవనే భయంతోనే ఈ తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెడుతున్నారని సందర్భంగా మీ అందరికి కూడా తెలుస్తా. న్యాయబద్ధంగా జరిగే ఎలక్షన్ లో గెలవలేకే జగన్మోహన్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతాం జరిగింది. తప్పితే అంతకు మించి ఏ కేసుల్లో కూడా ఆయన ఏది తప్పు చేయలేదు. గత 14 సంవత్సరాలు సీఎం గా చేసిన ముఖ్యమంత్రికి ఏ అవినీతి చేయవలసిన పని లేదనేది ఆయన నిరూపించారు. ఇవాళకి సుప్రీంకోర్టు లో కూడా 52 రోజుల్లో ఏ ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా A17 ఈయనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మా నాయకుడు A17 ఎందుకు అడిగాడు అనేది ఈ రోజు నిరూపమైనది. ఎందుకంటే మళ్ళీ ఈ రోజున బెయిల్ వస్తుందని సంగతి తెలిసి ఈ రోజున ఎక్సైజ్ కేసు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కూడా ఇవన్నీ కూడా దొంగ కేసులే. కుట్రపూరితంగా ఆయన్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమయం పాటించారు కాబట్టి ఈ విధంగా ఉంది. కానీ లేకపోతే జైలు గోడలు బద్దలు కొట్టిన ఆయన భేటీ తీసుకురాగల తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు ఉన్నారు. కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది. న్యాయం పక్కన మనం ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిదానం ఇచ్చారో ఈ రోజున ఆ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెంచే విధంగా ఈ రోజున మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళే పరిస్థితి ఏముండదో. వాళ్ళు ఏ కేసు పెట్టినా సరే ఈ బెయిల్ కంటిన్యూ అవుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం అనేది ఇంపాసిబుల్. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా సరే అశేష ప్రజానీకం ఆయన వెంట నడుస్తుంది. ఈ రోజున గత 52 రోజులుగా మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆయనకి ఏ విధంగా అయితే సంఘం భావన చేశారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నా. న్యాయం ఆయన పక్కన ఉన్న ఉద్దేశంతోనే ఏ ఒక్కరు కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఈ రాబోయే 2 రోజులు కూడా కష్టపడటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతోనే అనేక మంది డిపాజిట్లు కోల్పోతారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.